ఏడుపాయల్లో మాఘ అమావాస్య రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ కేశవ్ తెలిపారు. మెదక్ రూరల్ సీఐ కేశవ్లు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాఘ అమావాస్య రోజు ఏడుపాయలలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నా పేరు బి కేశవ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నిన్ననే నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. తర్వాత మా ఎస్పీ శ్రీ బాలసాగర్ సార్, ఐపీఎస్ సార్ కూడా కలవడం జరిగింది. ఐపీఎస్పీ డిఎస్పీ గారు నిన్నంతా కొంచెం బిజీలో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ అంటే మన ఏడుపాయల దగ్గర రేపు నాడు బందోబస్తు ఉంది కదా, ఆ ఏర్పాట్లు బాగా నేను ఉదయం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సెక్టర్ 1, 2, 3 అని చెప్పేసి మేము బందోబస్తు స్కీమ్ రెడీ చేసుకున్నాం. దాని ప్రకారము టెంపుల్ ఇన్సైడ్ ఎంతమంది ఉండాలి అంటే దాదాపు ఇక్కడికి 80,000 నుంచి 1,00,000 మంది దాకా భక్తులు వివిధ జిల్లాల నుంచి సరౌండింగ్ రాష్ట్రాల నుంచి వస్తారని చెప్పేసి వినిపిడి, దాని దగ్గరగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా స్నానాలు చేసుకొని అక్కడికి దర్శనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి మేము ఒక బందోబస్తు ఏర్పాటు మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ దానిలో భాగంగానే నేను ఉదయం నుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి సెక్టర్ 1 ఆ టెంపుల్ ప్రెమిసెస్ ఆ బయట స్నానాలు కాకుండా తిరిగి చూడడం జరిగింది. దాని తర్వాత మన పార్కింగ్ ఏరియా, మన పార్కింగ్ ఏరియాలో మన 2 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, తర్వాత 4 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, ప్రతి వెహికల్ ఎక్కడి నుంచి మా ఎంట్రెన్స్ ఎక్కడి నుంచి అని చెప్పేసి అవి కూడా మొత్తం ఫైండ్ అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక జవాన్ ఉండాలన్నా ఇద్దరు ఉండాలన్నా ఎంతమంది ఉండాలి అని చెప్పేసి అక్కడ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంది. దాని తర్వాత మన కూర్చాల లిమిట్స్లో కూడా బిజీ 1, 2, 3 అని చెప్పేసి అటు సైడ్లో కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా బందోబస్తు ఏర్పాటు తిరగడం జరిగింది. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంత ఈ ఘాట్లో కొద్ది లోతు ఉంది. ఫస్ట్ టెంపుల్ నుంచి ఉన్నటువంటి గతంలో చాలామంది కొంతమంది చనిపోయారన్న సంగతి తెలిసింది. టెంపుల్ ఇవ్వగలరు వాళ్ళు చెప్పాను, అక్కడ కొంత గజీ తగలని పెట్టేసి వాళ్ళు లోపల కాకుండా జాగ్రత్త పాటించని చెప్పేసి, అదేవిధంగా ఒకటి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అక్కడ అంటే ప్రతి నిత్యం వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నారు. లోతు ఉంది, మీరు రోడ్డుకి వెళ్ళొద్దు, మీరు జాగ్రత్తగా స్నానాలు చేసుకొని తొందరగా బయటకు వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి నిత్యం వాయిస్ ద్వారా జాగ్రత్త చెప్తున్నా కొద్దిగా అవేర్నెస్ అయ్యే అవకాశం ఉంది. అదొకటి సైన్ బోర్డులు కూడా పెట్టాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఇటు టెంపుల్ దారి ఇది, ఇటు పార్కింగ్ ఏరియా, ఇక్కడ స్నానాలు కాదని చెప్పి వాళ్ళకు ఈజీగా చూడగానే వాళ్ళకు ఐడెంటిఫై అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటని. అక్కడ ఇంకోటి మన చెక్ డ్యామ్ దగ్గర కూడా అక్కడ అబ్జర్వ్ చేశాను, అక్కడ ఏదో ముసలు ఉన్నాయని కూడా దీన్ని చెప్పారు జవాన్ మాత్రం. అక్కడ కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పారు. ఎందుకంటే పొరపాటున పబ్లిక్ ఎవరైనా లోపల దిగిన ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి ముసలు ఉన్న జాగ్రత్త, నీళ్ళు దిగడానికి జాగ్రత్త ఉందని చెప్పి ప్రజలకు ఒక అవేర్నెస్ కలిగించి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు చేసి సైన్ బోర్డు ఏర్పాటు చేస్తే వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళి స్నానాలు చేసుకొని అక్కడ మా బందోబస్తు ఉంటుంది మొత్తం మా పోలీస్ వాళ్ళు అందరినీ అక్కడ అరేంజ్ చేసుకుంటాం, పెట్రోల్ ఉంటుంది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, అది మిగతా వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు, సైన్ బోర్డు కూడా హెల్ప్ అవుతాం. ఇంకోటి అక్కడ చుట్టూ ప్రెమిసెస్లో కూడా కొంచెం డర్టీగా ఉంది, అంటే పాత పాటలు వేయడం కొంచెం క్లీనింగ్ చేయమని చెప్పి మన యోగా గారికి చెప్పాము. ఎందుకంటే 100,000 మంది పబ్లిక్ వస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆరోగ్యాలు కూడా కాదు చూసుకోవాలి కదా, వచ్చిన వాళ్ళు దేవుని దర్శనం వచ్చిన వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కూడా ముఖ్యమే కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా గార్డెన్ కూడా క్లీన్గా చేసి మంచి నీటి పెట్టడం వచ్చిన. ఇంకోటి వాటర్ పాయింట్స్ 1, 2 దగ్గర ఉన్నాయి అంటే డ్రింకింగ్ వాటర్స్ ఉన్నాయి, అవి కూడా కొన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. మా డిఎస్పీ గారు కూడా మొత్తం ఏదో మొత్తం చేంజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీసైకిల్ చేసుకొని అంతా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పేసి రేపు వచ్చిన మెన్ అందరికీ బ్రీఫింగ్ ఉంటుంది. బ్రీఫింగ్ తర్వాత అందరిని ఎక్కడెక్కడ ఏ పాయింట్లో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పిన తర్వాత మేము మళ్ళీ అంతా తిరిగి చూసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం గురించి ప్రశాంతంగా ఇవ్వాలని పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా స్నానాలు చేసుకొని దేవుని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలను ముగించుకొని ఎంత సంతోషంగా వచ్చారో అంత సంతోషంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయే విధంగా మేము మా పోలీస్ తరఫున